సద్గురు మన తల్లులు ఒక అద్భుతమైన స్థాయిని చూపించారు మీరు తల్లులు అనగానే వాళ్ళు పిల్లలు ఏడుస్తున్న వాతావరణాన్ని సృష్టించారు అలాగా అది హెలో ఎఫెక్ట్ అనుకుంటా వారు ఆదర్శవంతమైన భార్య అన్న దానికి ఒక స్థాయి చూపించారు ఏదేమైనా నేను లేదా ఈ తరం అమ్మాయిలం మా అమ్మలాగా లేదా మా తల్లులలాగా అంత మంచి భార్యలుగా ఉండలేమని భావిస్తున్నాం దీనివల్ల నేను నా వ్యక్తిగత జీవితంలో ఏదో కోల్పోతున్నాను అనుకోవాలా ఒకసారి పెళ్ళయ్యాక నేను నా వివాహానికి తగిన న్యాయం చేయడం లేదు అనుకోవాలా దీని గురించి నేను ఎలా భావించాలి మీకు తెలుసా మా సెంటర్ ఒకటి యునైటెడ్ స్టేట్స్లో టెనిసీలో ఉంది టెనిసీ అనేది ఒక చిన్న ఒక రకమైన రొమేనియన్ కాదు కదా అది మేరీ మెకాప్స్కీకి పెళ్ళైంది అయితే వాళ్ళ హనీమూన్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది వాళ్ళ హస్బెండ్తో తను ఒక మాట చెప్పింది ఈరోజు వంటలన్నీ నేనే చేస్తాను అని అంటే వంట స్వయంగా తనే చేసింది వాళ్ళ కొత్త హస్బెండ్ కోసం అయితే ఆ భర్త సాయంత్రం తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాక భోజనం వడ్డించింది ఆయన దాన్ని నోట్లో పెట్టుకుని మెల్లగా నములుతూ ఒక ప్రగాఢమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఆమె తన వంట గురించి బాగా ఉత్సాహంగా మా అమ్మ నాకు రెండే రెండు వంటలు నేర్పింది అని చెప్పింది అప్పుడు ఆ భర్త ఆ భార్య వైపు చూసి డార్లింగ్ నేను తింటున్నది ఏంటి అని అడిగాడు మీ అమ్మగారు మీ అమ్మమ్మ గారు వాళ్ళు మంచి భార్యలు ఎలా అయ్యారో చాలా మటుకు ఒక మగవాడి మనసుకు మార్గం అతని కడుపు ద్వారా అనే నమ్మకం ఉండేది కానీ ఈ రోజుల్లో మీ భర్తలు అదేంటిది రైట్ అయితే మీ అమ్మమ్మ గారు మంచి భార్య ఎలా అయ్యారో దాన్ని ఆధారంగా చేసుకుని మీరు మంచి భార్య కాలేరు మీ అమ్మగారు మంచి భార్య ఎలా అయ్యారో దాన్ని ఆధారంగా తీసుకొని మీరు మంచి భార్య కాలేరు పరిస్థితులు మారిపోయాయి ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి ఇక బొజ్జలో ఏమీ లేదు కొందరికి తలలోకి పాకితే మరికొందరికి కిందకి పాకిపోయింది సో మీరు అలా చేయకండి ముఖ్యంగా భార్యాభర్తలు అంటే ఏంటంటే ఎందుకంటే మీరు సన్నద్ధం కాలేదు చాలా మటుకు సన్నద్ధులు కారు అయితే చాలా తక్కువ మంది మరో తోడు లేకుండా పూర్తిగా తమ పాటికి తాము ఉండగలరు వాళ్ళలా ఉండడం వల్ల ఏదో కోల్పోతున్నామనే భావన అస్సలు కలగదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని వాళ్ళలా సిద్ధం చేసుకున్నారు కానీ చాలా మందికి వాలిపోవడానికి ఒకళ్ళు కావాలి మానసికంగా భావోద్వేగపరంగా పరంగా అవసరాలున్నాయి మనిషికి శారీరక అవసరాలు సైకలాజికల్ అవసరాలు భావోద్వేగ అవసరాలు సామాజిక అవసరాలు ఆర్థిక అవసరాలు ఇలా ఎన్నో రకాల ఉన్నాయి మనిషికి ఈ అవసరాలన్నిటి కోసం ఆధారపడడానికి ఒక వ్యక్తి కావాలి మీకు ఎందుకంటే మీకున్నదంతా పంచుకోవడానికి ఒక్క మనిషి దొరకడం చాలా కష్టం హూ ఇప్పుడు నా మనసులో ఉన్న భావాల్ని నేను ఎవరితో పంచుకోవాలి అనుకుంటారు మీ శరీరం మనసు భావాలు అంతా ఇది ఆలోచన ప్రతి చిన్న ఘర్షణ వల్ల విడిపోకుండా ఉండడానికి దీన్ని ఫార్ములైజ్ చేసేస్తున్నాం వేరు పడకుండా ఉండడానికి కొంచెం కట్టేయడం అంతేనా దానివల్ల విడిపోకుండా ఉంటారు భార్యాభర్తలు అంతే కదా నేను మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పెళ్లిళ్ళు స్వర్గంలో జరిగాయి అని చెప్పడం మనం చేసిన ఒక పెద్ద తప్పు అందుకే ఇదంతా గజిబిజి నిజంగానేనండి ఇవన్నీ జరుగుతున్నాయి కదా మీరు చూసారంటే పెళ్లిళ్ళు మన మధ్య జరుగుతున్నాయి మనం బాధ్యత తీసుకుంటున్నాం అవునా కాదా మనం దాన్ని ఒక గుడ్ రిలేషన్ గా మెయింటైన్ చేయగలం కానీ ఆ స్వర్గంలో జరుగుతుందే ఇక్కడ పనికిరాదు కదా ఇది గ్రహాంతర విషయం అయిపోయింది కదా ఇదంతా ఇంత గందరగోళంగా ఎందుకుందంటే ఇది ఎక్కడో ఎవరో సృష్టించారు కనుక మీ జీవితాన్ని అతి తక్కువ కష్టాలతో ఘర్షణతో గడపడానికి మీరు ఇది మీ అవసరాల కోసం మీ ప్రయోజనాల కోసం మీ శ్రేయస్సు కోసం చేసుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మీరు ఈ బంధాన్ని ఇంకా బాధ్యతాయుతంగా నిర్వహిస్తారు అవునా అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి మీరు మీ అమ్మమ్మగారులాగా కాదు ఎందుకంటే పరిస్థితులు ఎక్స్పెక్టేషన్లు అన్ని పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మీరు ఒకరు చేయ పట్టుకుంటే కేవలం అది మీ స్నేహితుడే కాదు అది మీ అవసరం కూడా అని అర్థం చేసుకోవాలి మీరు ఈ బంధంలో మీకు కావాలి కాబట్టి ఉన్నారు వారికి కూడా మీతో అవసరం ఉండొచ్చు కానీ అది వారికి సంబంధించిన విషయం మీకు సంబంధించినంత వరకు మీకు ఇది ఎంతగానో కావాలి కాబట్టి మీరు ఇందులో ఉన్నారు అవునా ఈ విషయాన్ని అర్థం చేసుకుని మరొకరు మీ అవసరాలు తీరుస్తున్నందుకు కృతజ్ఞులుగా ఉంటే మీరు దీన్ని బాగా నిర్వహిస్తారు మీరు వలన కష్టపడరు కానీ అవతల వాళ్లకు మీరు కావాలి అనుకుంటే మీరు దీన్ని అంతా గందరగోళంగా మార్చుకుంటున్నారు మీకు ఇది అవసరమని మీరు అర్థం చేసుకోవాలి అవతల మనిషి కూడా ఇది వాళ్లకు అవసరమని అర్థం చేసుకోవాలి అప్పుడే సమన్వయం ఉంటుంది అంతేగాని నేను నీకు అవసరం కాబట్టి నిన్ను నేను పట్టిపీడుస్తా అనుకుంటే లేదు ఇది మీరు వారి నుండో లేక వారు మీ నుండో ఆనందాన్ని పీల్ చేయడం గురించి కాదు ఇద్దరు సంతోషమైన వ్యక్తులు కలిస్తే వాళ్ల మధ్య అద్భుతమైనది ఏదైనా జరగచ్చు ఖచ్చితంగా జరుగుతుంది కాని మీరు దుఃఖంలో ఉండి మరొకరు మీ ఆనందానికి మూలమని భావిస్తే ఆ అది ఇంకా పెరిగిపోతుంది